జగిత్యాల జిల్లా రాయకల్పట్నంలోని బస్టాండ్లో సోమవారం బీజేపీ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తూ బీజేపీ కార్యకర్తలని అక్రమంగా అరెస్ట్ చేస్తూ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తుందని, బంద్ పిలుపు ఇవ్వకుండా కార్యకర్తలను అక్రమంగా చేసే అరెస్టులను ప్రభుత్వం మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ యాదవ్, మోహన్ రెడ్డి, అశోక్, వేణు, నారాయణ రెడ్డి, ధర్మపురి తదితరులు పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు, బీజేపీ కార్యకర్తలను చూస్తేనే రాష్ట్ర ప్రభుత్వం నిద్రలో నుంచి లేచి ఉలికిపడే పరిస్థితి ఉంది. అసలు మాది ప్రోగ్రామే లేదు. ప్రగతి భవన్లో ఏం మునిగింది ముట్టడి చేస్తానికి? అసలు ప్రగతి భవన్ ముట్టడే లేదు. వాళ్ళించి వాళ్ళే ఏదో భయపడే బీజేపీ కార్యకర్తలు ఏదో చేస్తారనే భయంతోనే బెదులుతూ వాళ్ళకు నిద్రపట్టలేని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వం నడిపించినందుకు, ఇంత భయపడకుండా నడిపించే ప్రభుత్వం మీకు అవసరమా? అవసరం లేదు కదా. కాబట్టి మీరు ఈ రకమైన అరెస్టులు, అక్రమ అరెస్టులు చేసుకుంటూ బీజేపీ కార్యకర్తలను అనుగుణంగా అడగొక్కాలని చూస్తే, ఒక కార్యకర్త 100 కార్యకర్తలతో సమానం, 100 మందితో సమానం. కాబట్టి ప్రభుత్వం ఇది మీకు ఆఖరి. ప్రజాస్వామ్యను అతలాకుతలం చేస్తున్నటువంటి గవర్నమెంటు నడుస్తున్నది మనం చూస్తున్నాం. ఇతర పార్టీలు ఎవి కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి కుట్రతోనే అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నటువంటి గవర్నమెంటు, ఇప్పటి వరకు ఇలాంటి గవర్నమెంట్ మనం ఎప్పుడు చూడలేదు. కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంటు ఒక మంత్రి స్థానంలో ఉండి తుపాకులతోనే కాల్చుకుంటారు, దాడులు చేస్తారు ప్రగతి భవనం మీద అని చెప్పేసి అపోహలు సృష్టించి ప్రజల్లో ఒక అశాంతిని నెలకొల్పడానికి వరకు గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కొరకు ఇతర పార్టీలను అక్రమంగా అరెస్టులు చేయించారు.